కేఏపాల్ గారు ఫస్ట్ వినండి, కేఏపాల్ గారు ఫస్ట్ వినండి, ఫస్ట్ వినండి. మీ దగ్గర లేని లక్షణం ఏంటంటే వినటం, మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోకపోవటం మీ దగ్గర ఉండే ఒక పెద్ద తప్పు లక్షణం. ఫస్ట్ వినండి. క్రెడిబిలిటీ, టీవీ నైన్ క్రెడిబిలిటీ గురించి మీరు క్వశ్చన్ చేసే ముందు మీకున్న క్రెడిబిలిటీ ఏంటో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ బహిరంగ చర్చకు రావాలని మీరు ప్రశ్నించే ముందు వాళ్ళు మీతో కూర్చోటానికి సిద్ధంగా ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. మీరు ఒక వ్యక్తికి టికెట్ అనౌన్స్ చేసి, ఆ టికెట్ అనౌన్స్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఫలానా వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అని బహిరంగంగా ఒక మీడియా ఛానల్లో ఒక మహిళ గురించి కించపరచడం తప్పనే విషయాన్ని, మీరు ఒక రాజకీయ పార్టీ పెడదామనుకొని ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న వ్యక్తి, అది మీకు తప్పనే విషయాన్ని అర్థం చేసుకోండి. తప్పులన్నీ మీరు చేస్తూ అభాండాలన్నీ పక్క వాళ్ళ మీద వేయటం మీ నైజంగా కనిపిస్తుంది. ఫస్ట్ అది మీరు తప్పుగాని మీరు ఒప్పుకోండి, ఆ తర్వాత ఫర్దర్గా డిబేట్ చేద్దాం, లేదంటే డిబేట్ని క్లోజ్ చేద్దాం. కేపాల్ గారు, ఓకే, ఇప్పుడు నేను రెస్పాండ్ అవనీయండి మీకు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, వేరే వేరే విషయాలు చెప్పొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పండి, అడిగిన దానికి సమాధానం. ఇది మీ మీ క్యాంపెయిన్ చేసుకునే ఛానల్ కాదు, మీ గురించి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి పెట్టిన ప్లేస్ కాదు, ఆ ఛానల్ కాదు, ఆ సమయం కాదు. డబ్బా కొట్టుకోవాలనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టుకోండి, లేదంటే సొంత ఛానల్ పెట్టుకొని మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి. అడిగిన దానికి సమాధానం ఇచ్చే లక్షణం రాజకీయ నాయకుడికి ఉండాలి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఫస్ట్ నేర్చుకుంటే ఈ డిబేట్ను కంటిన్యూ చేద్దాం, లేదనుకుంటే బాయ్. ఏమంటారు కేఏపాల్ గారు? ఓకే, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, మరి నాకు ఛాన్స్ ఇవ్వండి. మీరు సూటిగా ప్రశ్నించారు, నేను సూటిగా జవాబు చెప్తాను. నన్ను మాట్లాడిస్తారా? మీరే మాట్లాడతారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి, వేరే విషయాలు కాదు. ఓకే, అందుకే మీరు ప్లీజ్ బీ క్వైట్, మీరు 1 మినిట్ మాట్లాడండి. మీకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో కూర్చొని డిబేట్ చేసే అర్హత ఏముంది అని అడిగితే సమాధానం ఏం చెప్తారు? అదే ముందు మరి అడిగారు కనుక నన్ను జవాబు చెప్పనివ్వండి. చెప్పండి. చెప్పాలా? చెప్పండి. చెప్పండి, చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ కళ్ళతో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలు నా శిష్యులు. సూటిగా కావాలి, సుత్తి లేకుండా. కేఏపాల్ గారు, సూటిగా, సుత్తి లేకుండా. సుత్తి మీరే సుత్తు కొడతారు. కేఏపాల్ గారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. డీసెంట్ గా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు. మీరే ప్రజల ముందు ఉన్నాం, మీరు కానీ నేను కానీ సూటిగా సమాధానం అడుగుతున్నాను నేను. రజనీకాంత్ గారు, రజనీకాంత్ జవాబు చెప్పనియండి. మీకు చేత నా మాటలు వినడానికి ఓపిక లేకపోతే అది పొరపడినని జవాబు చెప్పని. గోల్ గోల్ తిప్పి సమాధానం చెప్పొద్దు, డైరెక్ట్ గా చెప్పండి. చాలు, అదే చెప్తున్నానండి. మీరు ప్రశ్న అడిగారు ఏంటి, వారు నాతో కూర్చోడానికి యోగ్యులా కారా, అంతే కదా? మీరు యోగ్యులా కాదని అడిగాను, వాళ్ళు కాదు, వాళ్ళ గురించి అడగలే. వాళ్ళతో వాళ్ళు మీతో ఎందుకు కూర్చోవాలి? మీకున్న క్రెడిబిలిటీ ఏంటి? మీకున్న శక్తి ఏంటి? వాళ్ళు మీతో ఎందుకు కూర్చుంటారు? మరి మీరే మాట్లాడతారు, మీరే మాట్లాడుతున్నాను, మాట్లాడినవరా? జవా చెప్పాలా వద్దా? త్వరగా మాట్లాడమంటారా? త్వరగా. ఓకే, వారు ముగ్గురు, ఒక లోకల్, ఒక ఆయన ఒక యాక్టరు, ఒక ఆయన ఒక సీఎం, ఒక ఆయన ఒక ఎమ్మెల్యే. వారు, నేను ఒక ప్రపంచ నాయకుడిని, 155 మంది ప్రెసిడెంట్లకి అడ్వైజర్ని, పవన్ కళ్యాణ్ నన్ను చూడగానే లెగిసిపోయి నాకు సీట్ ఇచ్చారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. నెంబర్ 1, జగన్ తల్లి, తండ్రి, తాత నా పాదాల దగ్గర కూర్చున్నారు పులివెందుల్లో 1998. ఒకటారికి ముందు అడగనియండి, చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి శిష్యులు, మంచి స్నేహితులు. మీరు కళ్ళతో 25 సంవత్సరాలు చూశారు అంటే నేను చూసారా? నేను ఇంత పెద్దవాడినైనా వారి దగ్గరతో డిబేట్ చేయడానికి నేను హంబుల్గా రావడానికి ఉన్నాను. ఎనీ టైం, ఎనీవేర్. దేనికి? ఒక దేవుడే మానవుడిగా వచ్చాడు, నేనా పాటోడిని, ఒక మానవుడిని ఎందుకు డిబేట్ చేస్తానంటున్నాను? వాళ్ళు 2,50,000,000,000 దోచుకున్నారు, వాళ్ళు 1,00,000,000,000 వాగ్దానాలు చేస్తున్నారు, ప్రజల్ని ఫూల్ చేస్తున్నారు, అందుకని వాళ్ళు డిబేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఉన్నాడా? అవసరం లేదు, వస్తే మంచిది. తమ్ముడు, మేము కలిసి పనిచేస్తాం,
ఆయనకి నాకు ఏమి వ్యతిరేకత లేదు.